లూజ్ ప్రాన్స్ చేస్తున్నాము ఇంట్లో. సో 1 కిలో లూజ్ ప్రాన్స్ తీసుకుంటున్నాము. ఆఫ్టర్ దెన్ ఇది 1 టేబుల్ స్పూన్ మైదా తీసుకున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లవర్ అండ్ కార్న్ ఫ్లవర్ ఈ స్పూన్తో తీసుకున్నాను నేను అండ్ 1 ఎగ్ అండ్ ఇది కారము అండ్ సాల్ట్ వేసుకుంటామంటే ఇప్పుడు ఇట్లా తీసుకున్నాము కదా దీనిలో ఫస్ట్ మైదా యాడ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ రైస్ ఫ్లవర్. నెక్స్ట్ కార్న్ ఫ్లవర్ అండ్ 1 ఎగ్. ఇంకా చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్. అండ్ బాగా మిక్స్ చేయాలి వీటిని. సో ఇలా కలుపుకుంటాము, బాగా మిక్స్ చేసుకుంటాము. చూసారు కదా, చూసారు కదా ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్నాము. దాని తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాము. ఇట్లా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడయ్యాక ఇట్లా స్లోగా ఆయిల్లో వేసేసుకుంటాను. యాక్చువల్లీ మనం మిక్స్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిట్లో తర్వాత మనం ఒక్కసారి ఫ్రిడ్జ్లో కొంచెం సేపు పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది, బట్ ఇప్పుడు నాకు టైం లేక వేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ ప్రాన్స్ అన్నీ కూడా విడిపోవాలి. యాక్చువల్గా ప్రాన్స్ ఇంకా చికెన్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సో మనం ఇట్లా వేయించుకుంటే, ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మంచిగా కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటాము. చూసారు కదా ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని కట్ చేసిన చిల్లీ, గార్లిక్, జింజర్ అండ్ కర్రీ లీవ్స్ కూడా నేను మిడిల్లో యాడ్ చేసుకుంటాను. సో ఇవి బాగా ఫ్రై చేసుకున్నాను. ఇట్లా ఇవి ఫ్రై చేసుకుంటే అసలు మంచి స్మెల్ వస్తుంది, గార్లిక్ ఇంకా జింజర్. ఇప్పుడు మనం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేస్తున్నాం. యాక్చువల్లీ సాల్ట్ నేను సగమే యాడ్ చేశాను, ఇందులో కొంచెం యాడ్ చేస్తాను. అండ్ చిల్లీ పౌడర్ కూడా కొంచెం ఇందులో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అది కూడా కొంచెం యాడ్ చేస్తాను. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దెన్ మనం ఇవి ఇందులో యాడ్ చేసేసుకుంటాం. సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత
చేసుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. Yummy and tasty loose prawns ready.